తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలపై పెంపు నిర్ణయం తీసుకుంది. అలాగే చిత్తూరు జిల్లా నారాయణవనంలో 2.5 కోట్లతో అవనాక్షమ ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. శ్రీవారి పుష్కరిణి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, అధునాతన బూందీపోర్ట్ నిర్మాణం చేయాలని, గంగమ్మ గుడి ఆలయం వద్ద ఆర్చ్ నిర్మాణం చేయాలని, భువనేశ్వర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈరోజు బోర్డు మీటింగ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొదటిసారిగా టీటీడీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనం పెంపునకు ఆమోదం చేయడం జరిగింది. దాంట్లో అన్స్కిల్డ్ అంటే 7500 ఇంతకుముందు ఉన్నది, దాని ఇప్పుడు 10,000, 10,500, 11,000 అంటే గ్రేడ్ వైజ్ మేము పెంచడం జరిగింది. సెమీ స్కిల్డ్ ఇంతకుముందు 9,500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాని 11,000, 11,500, 12,000 వరకు పెంపడం జరిగింది. స్కిల్డ్ ఇంతకుముందు 11,000 ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు దాని 12,000, 12,500, 13,000 వరకు పెంపులకు ఆమోదించడం జరిగింది. చిత్తూరు జిల్లా నారాయణవనంలో శ్రీ అవనాక్షమ్మ వారి ఆలయంలో 2.5 కోట్లతో ప్రాకారం గోపురం పాటు ఇతర నిర్మాణాలకు చేపట్టేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమల బైపాస్ రోడ్లోని తుడా జంక్షన్ రోడ్డు వద్ద శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి 28 లక్షల వ్యయంతో ఆర్చ్ నిర్మాణం చేయడానికి ఆమోదం తెలపడం జరిగింది. 3.77 కోట్లతో తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్ ఏర్పాటు చేసుకు, ఇతర సుందరీకరణలు పనులు చేయటకు టెండర్ ఆమోదం చేయడం జరిగింది. తిరుమలలో బూంది పోర్టు పక్కన ఆధునిక సదుపాయాలతో నూతన బూది కాంప్లెక్స్ నిర్మించేందుకు 21.75 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆవిలాల చెరువు సుందరీకరణలో భాగంగా మొదటి దశలో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు 42.71 కోట్లతో టెండరు ఖరారు చేయడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ గల టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 4.19 కోట్లతో నిర్మించేందుకు టెండర్ ఖరారు చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు బోర్డు మీటింగ్లో చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం ఏంటంటే, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అవుట్ సోర్స్ టు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద మనం వేరే వేరే జియోస్ ప్రకారం పేమెంట్స్ చేసుకుంటున్నాం. ఆ జియో ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి మెయిన్ శాలరీ అమౌంట్ కానీ వీడి కానీ ఇస్తూ ఉన్నాం. అది జరిగింది ఏంటి, ఇప్పుడు చాలామంది కాంట్రాక్ట్ స్టాఫ్ అంటే ఈపీఎఫ్ ఈ రకరకాలుగా డిడక్షన్స్ ఉండి టేక్ హోమ్ అమౌంట్ చాలా తక్కువగా వస్తుంది, సరిపోవట్లేదు అనేది రిప్రజెంట్ చేస్తూ పోయారు బోర్డుకి. సో టీటీడీ బోర్డు ఇవాళ ఏం నిర్ణయం తీసుకుంది అంటే, శాలరీ అయితే మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఇవ్వాల్సిందే, ఇష్టం వచ్చినట్లు శాలరీ కాంపోనెంట్ ఇవ్వడానికి లేదు. కాబట్టి చాలా కష్టపడి పనిచేస్తున్నారు, వస్తున్నటువంటి 100,000 పిల్గ్రిమ్స్కి బాగా మంచి సేవలు అందిస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఇన్సెంటివ్ అమౌంట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇవాళ. ఆ ఇన్సెంటివ్ అమౌంట్ ఇప్పుడు ఎంత మొత్తం కలిపి దాదాపు 7,800 మందికి 30 కోట్ల రూపాయల వరకు టీడీకి ఖర్చు అవుతుంది సంవత్సరానికి. సో ఆ ఇన్సెంటివ్ అమౌంట్ అప్పుడు ఇస్తూ పోతాము. ఈలోగా ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని కొన్ని కేసెస్లో గవర్నమెంట్ ఆదేశాలు వస్తాయి, జియో రివిజన్ కావచ్చు, లేకపోతే కేటగిరీ వైజ్గా ఎంటీఎస్ ఇవ్వమనియో, లేకపోతే రకరకాలుగా జియో రావచ్చు మనకు తెలియదు. అంటే టీటీడీ ముందు నుంచి గవర్నమెంట్ ఆదేశాలు అన్నీ యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ జియో వచ్చాక అది డెఫినెట్గా అమలు చేస్తాం. అమలు చేసుకున్నప్పుడు ఈ ఇన్సెంటివ్ అమౌంట్ ఇంకా అవసరం పడదు. అంటే వేజెస్ సరిగా రివిజన్ అయ్యి ఎందుకంటే కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ జియో ప్రకారం వేజ్ రివైజ్ చేసే వరకు మనము టీటీడీలో ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం